ఓం మహాగణాధిపతయే నమ గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వదేత్తస్స నిస్సర తేవాణి జనుహు కన్యా ప్రవాహవత్ అందరికీ నమస్కారం మనం ఇవాళ గతంలో ఈ లాక్డౌన్స్ విషయంలో మార్చ్ ఇరవై ఏడవ తేదీ ఎగ్జాక్ట్లీగా ఫార్టీ ఫైవ్ ప్లస్ డేస్ ఉంటాయి లాక్డౌన్ అని చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది అది యాజ్ యాజ్టీజ్గా ప్రిడిక్షన్స్ వచ్చాయి అమ్మవారి దయ వల్ల సో ఇప్పుడు మరలా ఇవాళ ముప్పైవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ముప్పై రెండు నిమిషాలైంది వృత్తికి లగ్నం పడింది చాలామంది అడుగుతుంది ఏంటంటే మరలా ఏమైనా మూడో తేదీ నుంచి పూర్తి లాక్డౌన్లోకి వెళ్తుందా ఎందుకంటే కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో కేసెస్ విపరీతంగా పెరుగుతున్న కారణంగా మరలా ఏమైనా పూర్తి స్థాయిలో లాక్డౌన్స్ ఏమైనా ఉండి మరలా స్తంభించుకుపోయేటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అని చెప్పి అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గ్రహస్థితి ఎలా ఉంటుందో దాని పరంగానే మనకు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే క్లియర్గా ఇప్పుడు వృత్తికి లగ్నమైంది చంద్రుడు స్వాతి నక్షత్రములో రెండవ పాదంలో పన్నెండు గంట పన్నెండు పాయింట్ ముప్పై నాలుగు డిగ్రీల్లో ఉన్నాడు అంటే స్వాతి నక్షత్రం రెండో పాదంలో ఉండి ముందుని గురుకేతులు ఉన్నారు అంటే లగ్నం ఈజ్ ఇన్ సేఫ్ జోన్ ప్రశ్నపరంగా అలాగే గ్రహస్థితి గోచారపరంగా తీసుకున్నట్లయితే లగ్నం సేఫ్ జోన్లో ఉంది లగ్నాని మీద శుక్రుడు దృష్టి ఉంది స్ట్రైట్గా ఉన్న శుక్రుడు దృష్టి ఉంది వక్రించలేదు శుక్రుడు స్ట్రైట్ అయిపోయాడు స్ట్రైట్ అయిపోయి బిజినెస్ రాసులైనటువంటి మిథున్ రాశిపై ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడైతే ఇలా ప్రయాణం చేస్తున్నాడో ఇట్స్ వెరీ క్లియర్ ఇది ఎక్కడా కూడా పూర్తి స్థాయి లాక్డౌన్స్ వచ్చేసి మరలా స్తంభించేటువంటి స్థితి ఏర్పడదు ఏదైతే మనకి మార్చ్ ఇరవై మూడో తేదీ పెట్టారో అలాగా జరగదు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని కంటోన్మెంట్స్ ఏరియాలో కొన్ని నిబంధనలు పెట్టడం కావచ్చు ముఖ్యంగా మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం ప్రత్యేకంగా ఎందుకంటే బాగా పెరిగిపోతున్నాయి కదా అనేటువంటి గైడ్లైన్స్ ఇవ్వడము ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో మరలా ఎక్కడికక్కడ స్తంభించుకుపోయి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎందుకంటే చాలామంది అపోహ ఏంటంటే నాకు ఫోన్లు చేసి వాట్సాప్లు చేసి అడుగుతూ ఉన్నారు మరలా ఏమైనా ఇట్లా ఏర్పడుతుందా అంటే నేను లేదంటే అది జరగదని చెప్తుంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక వీడియో పెట్టండి అని చెప్పి కోరడం మూలంగా నేను వీడియో పెట్టడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి శని మూడో స్థానంలో అంటే లగ్నాత్ వృత్తికి లగ్న తృతీయంలో శని ఉండడము చంద్రబలము ముఖ్యంగా చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండి చంద్రుడు వ్యయస్థానంలో ఉండడము ఈ స్థితులన్నీ అంటే ఏంటంటే శని చంద్రుడిని చూడడం అంటే సంచార యోగం ఏర్పడుతుంది ఇక్కడ అంటే మూమెంట్ అనేటువంటిది ఉంటుందని చెప్పి సూచిస్తుంది అలాగే పంచమంలో కుజుడు ఉండడం కావచ్చు మరియు అష్టమంలో ఉన్నటువంటిది అంటే మిథున రాశిలో రవి బుధ రాహు ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేటింగ్ మరలా స్తంభించకపోయేటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోవడం జరగదు కొన్ని కొన్ని గైడ్లైన్స్ కొన్ని కొన్ని జాగ్రత్తలు తప్ప మూడో తేదీ నుంచి అటువంటివి ఏవి జరగవు అయితే మనము ఇరవై ఏడవ తేదీ మార్చి రోజు ప్రిడిక్షన్స్లో చాలా క్లియర్గా జూలై పద్నాలుగు తర్వాత ఇరవై రోజుల వ్యవధిలో కొంత మంచి మార్పు వస్తుంది సో ఆగస్ట్ నుంచి మనం చాలా మటు క్లియర్ అవుతామని చెప్పడం జరిగింది కదండి కేసెస్ చూస్తే చాలా పెరుగుతున్నాయి నిజంగానే మనకు ఆగస్టు నుంచి మళ్ళీ మంచి మంచి టైం స్టార్ట్ అవుతుందా ఆగస్టులో మనం చాలా మంచి మార్పును చూడగలుగుతామా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరలా మరలా అడుగుతున్నారు ఎందుకంటే మ్యాక్సిమం మనం చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో సైనికులకు ఇబ్బంది అని చెప్పాము కుజుడు కుంభంలో సంచరించేటప్పుడు అలాగే పోలీసులు కానీ ఇప్పుడు ఈ నెలలో పర్టికులర్గా రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది గత వీడియోలు కనుక వన్ టూ మంత్స్ వీడియోస్ కనుక తీసుకున్నట్లయితే గ్రహస్థితి ఆ విధంగా ఇస్తున్నప్పుడు అలాగే జరుగుతుంది ఇందులో నా గొప్పతనం ఏం లేదు మహర్షులు ఇచ్చినటువంటి శాస్త్రము యొక్క గొప్పతనము అమ్మవారి యొక్క గొప్పతనం ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ పరంగా విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి అదే రకంగా నేను మరోసారి చెప్తున్నాను వెరీ క్లియర్లీ జూలై ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ డేస్ తర్వాత అంటే దాదాపుగా ఆగస్టు ఈ ఈ మధ్యలో జూలై ఫోర్టీన్త్ నుంచి ఒక మంచి మార్పు స్టార్ట్ అవ్వడం ప్రారంభమవుతూ ఆగస్ట్ ట్వంటీ డేస్ తర్వాత ఆగస్టులో మనం ఖచ్చితంగా ఈ యొక్క భయం నుంచి ఈ యొక్క ఇబ్బందుల నుంచి పూర్తి స్థాయిలో అమ్మయ్య అనుకునేటువంటి ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బట్ ఇప్పుడు మాత్రం మరలా లాక్డౌన్ వచ్చేసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమీ రాదు మనందరం కూడా నిత్యం ప్రార్థించాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి ప్రపంచం పూర్తిగా ప్రపంచాన్ని ఈ యొక్క మహమ్మారి నుంచి రక్షించమని చెప్పి మనందరం ప్రార్థిద్దాము ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా గ్రహస్థితి అది ఇండికేట్ చేయటం లేదు సో నో టు వర్రీ మనం జాగ్రత్తగా ఉండాలి భయపడకూడదు అవేర్నెస్ పెంచుకోవాలి దీని మీద అలా ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు యోగాసనాలు వేయడము అవేర్నెస్ మనకి ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ఇటువంటివన్నీ చేసుకుంటే సరిపోతుంది సర్వేజనా సుఖిన భవంతుడు